అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎవరైతే కాల్స్ చేసి ఎంటర్ప్రినర్స్ మేము స్టార్టింగ్లో ఉన్నాము మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారో వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఏంటంటే ఎంటర్ప్రీనర్సే ఎవరైతే స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆల్రెడీ బిజినెస్లో ఉన్నా కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది వీడియో ఎందుకంటే బిగినర్స్ మిస్టేక్ ఆఫ్ అన్ ఎంటర్ప్రీనర్ అసలు ఎంటర్ప్రీనర్స్గా ఉన్నప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి దేనివల్ల మనం లాస్ అవుతాము దేని వల్ల మనం అనుకుంటున్న ప్రాఫిట్స్ కానీ రావట్లేదు అనే దాని గురించి ఈరోజు చూద్దాం ఫస్ట్ థింగ్ నో ప్లానింగ్ ప్లానింగ్ ఉండదు చేద్దాం అనుకుంటాం కానీ అసలు దానికి ఒక ఫైవ్ ఇయర్స్ ప్లాన్ అనేది వేసుకుంటామా ఆ వన్ మంత్ వన్ ఇయర్లో కానీ చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అని షార్ట్ టర్మ్గా కూడా మనం చేయాలనుకుంటున్న ప్లాన్సే కానీ అవన్నీ లిస్ట్ చేసుకుంటామా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాము ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ ప్రాపర్ ప్లానింగ్ అనేది మనకి పిక్చర్ కనిపించాలన్నట్టు ఏదో నేను ఒక వీడియో చూశాను ఇన్స్పైర్ అయ్యాను ఒకళ్ళని చూశాను ఇన్స్పైర్ అయ్యాను అని చేస్తాం వేరు మనకంటూ ఒక అవగాహన చేసి ఒక సర్వే చేసి ఒక ప్లాన్ చేసుకొని చేయడం వేరు సో కాబట్టి ప్లానింగ్ అనేది సరిగ్గా ఉండదు సెకండ్ స్టెప్లో ఏంటంటే స్పెండింగ్ టూ మచ్ ఆఫ్ మనీ ఫస్ట్ అవును ఏదైనా చేయాలంటే ఫస్టే డబ్బులని తీసుకొచ్చి అన్నిటి విధాలుగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అన్నట్టు సో దానికి చూసుకుంటే ఏంటంటే ఏదైనా కానీ టూ మచ్గా తీసుకురావడము ముందే ఖర్చు పెట్టేసి కొనుక్కుంటారు దానికి ఫస్టే ప్లానింగ్ లేదు మళ్ళీ దాన్ని ఎక్కువగా పెట్టి కొనేసి తర్వాత ఎలా చేసుకోవాలి ఏంటో అని తెలియక స్టాక్ కానీ ఏదైనా కానీ ఉండిపోతుంది దానివల్ల సరిగ్గా ప్రాఫిట్స్ అనేవి రావన్నట్టు అండ్ ఎక్స్పెక్టింగ్ ఫాస్ట్ రిజల్ట్స్ ఫర్ నో ఎఫర్ట్ అంటే మనం ఏదైనా కానీ ఎఫర్ట్ పెడితేనే వస్తుందండి మనమే చూడండి ఒక చిన్న ఇత్తు నాటితే భూమిలో అది ఒక ఐదారు ఏళ్ళ తర్వాత పెరిగి మనకు ఫ్రూట్ ఇస్తుంది సో మన బిజినెస్ కూడా అంతే టైం పడుతుంది అండ్ ఏది ఎఫర్టు ఇంకా పెట్టకుండా కూడా ఏదో వస్తుంది ఇంకా నాకు రావట్లేదు ఏంటి అని అనుకోకుండా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టాలి కొంచెం టైము పేషెన్స్ తోటి వెయిట్ చేస్తూ ఉంటేనే మనం కన్సిస్టెంట్గా దాని మీద ఎఫర్ట్ పెట్టడము అండ్ కొంచెం పేషెన్స్ తోటి ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది సో ఎక్స్పెక్టింగ్ టూ మచ్ రిజల్ట్స్ కూడా ఒక్కొక్కసారి మనకి బాధను కలిగిస్తుంది ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుంది రావట్లేదే అని బాధ అనిపిస్తూ ఉంటుంది అది కూడా ఒక రీజన్ అన్నట్టు సో హైరింగ్ టూ సూన్ ఎవరైతే ఎంప్లాయిస్ ఉంటారో వాళ్ళు ముందు ముందే అరేంజ్ చేసేసుకోవడం అన్నట్టు సో ఒకటి ఒకటి చిన్న స్టార్ట్ చేశాము అనుకోండి దానికి కావాల్సిన పీపుల్ ఏంటి ఫస్ట్ అసలు మనమే యాక్షన్ చేసి మనమే చేయాలి మనం చేయడంతోనే మనముకి ప్రాబ్లం వస్తే అప్పుడు మనము ఒక పా ఎవరైనా కావాలి పార్ట్నర్ కావాలన్నా లేకపోతే హెల్పర్ కావాలన్నా అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి కానీ ముందు ముందే నలుగురు ఐదు రిక్రూట్ చేసేసుకుంటే పని తక్కువ ఉంటుంది వాళ్ళకి మళ్ళీ మీరు ఎక్కువగా కూడా పే చేయాల్సి వస్తుంది సో కాబట్టి ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువ మీరే కొంచెం ఎఫోర్ట్ చేసుకొని వర్క్ చేయడం అనేది చూసుకోవాలి అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాట్ సర్వేయింగ్ ద పొటెన్షియల్ క్లయింట్స్ ఇప్పుడు మీరు ఒకటి తెచ్చారు మీ చుట్టుపక్కల ఉన్న పీపుల్కి అది నీడా కాదా ఏంట అనేది చూసుకోకపోవడం సరిగా సర్వే అనేది చేయకపోవడం అన్నట్టు మనం ఇంతకుముందు కూడా చెప్పామన్నట్టు సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం కావాలి మనం ఏమి ఇవ్వాలి వాళ్ళకి అని అనుకోవడము అనేది సరిగ్గా మనం ప్రాపర్గా సర్వే చేస్తేనే మనకు తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళ నీడు అనేది మనకి తెలియకుండా వాళ్ళకి తీసుకెళ్ళిపోయి మనం ఎలా ఇస్తాము మనం చెప్తుంది వాళ్ళకి మనము ఏదైతే తెస్తున్నామో వాళ్ళకి అవసరం లేకపోయి ఉండొచ్చు మీకు ఈ వీడియో ఏదైతే ఉంటుందో మీకు అవసరమైతేనే మీరు వింటూ ఉంటారు మీకు అవసరం లేని కూడా నేను చెప్తే ఇది విన్నర్ అన్నట్టు అలానే మీకు నీడీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకిగా మీరు ఏదైనా ప్రోడక్ట్స్ వేస్తేనే వాళ్ళకి వెళ్తుంది లేకపోతే వాళ్ళు తీసుకోరు సో అలానే ఎక్కువగా కూడా మనం కాపీయింగ్ అదర్స్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత యాజ్ ఇట్ ఈస్గా కాపీ అన్నట్టు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షోరూమ్ ఉంది ఇక్కడ ఒక షోరూమ్ ఉంది అనుకోండి ఇక్కడ ఫస్ట్ పెట్టారు ఎక్కువ క్లయింట్స్ వస్తుంటారు ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి వెళ్తూ ఉంటారు సేమ్ వీళ్ళకి రన్ అవుతుంది కదా బాగా అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుంది ఇటు అలవాటు పడిపోయిన వాళ్ళు ఇటు రారు కదా సో ఒకటి వెంటనే మనకు చేంజ్ అనేది ఉండదు వాళ్ళని చూసి ఆల్రెడీ వాళ్ళకు ఉంటారు ఫ్లో ఆఫ్ పీపుల్ మీ దగ్గరికి ఎలా వస్తారు సో ఇటు డైవర్ట్ అవ్వడానికి పెట్టాలంటే మీరు కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ ఏవైతే ఉంటాయో టాక్టిక్సే కానీ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకుంటేనే మీ దగ్గర ప్రోడక్ట్స్ కానీ ఇంకా డిఫరెంట్గా ఎలివేట్ అయిపోయి మీకు కొంచెం క్రియేటివిటీగా పెడితేనే మీకు అది పాసిబుల్ అవుతుంది లేకుండా యాజ్ ఈస్గా తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పెడితే మీకు అంత బాగా ఇన్కమ్ అనేది రాదు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డూయింగ్ ఇట్ ఎలోన్ ఎక్కువగా కూడా మనం బిజినెస్ చేయాలన్నా ఏది కావాలన్నా మనకి టీం వర్క్ తోటి ఎప్పుడు చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది ఎందుకంటే టుగెదర్ వీ కెన్ అచీవ్ మోర్ సో ఒక ప్రాపర్ టీమ్ని పెట్టుకోవాలి మనం చూస్తే అగ్రవాల్స్ కానీ ఈ మార్వాడీస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకంతా కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ బిజినెస్లు అనేవి చేస్తుంటారు అందుకే వాళ్ళకి ఎక్కువగా కూడా డౌన్ఫాల్ ఉండదు వాళ్ళు ఇంకొక బ్రాంచ్ పెట్టుకోవడానికైనా రెడీగా ఉంటారు ఎందుకు బికాజ్ దే ఆర్ నాట్ అలోన్ వాళ్ళకి పీపుల్ ఉన్నారు సపోర్టింగ్ పీపుల్ తోటి వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బర్డెన్ అనిపించదు సెగ్రిగేట్ అవుతూ ఉంటుంది వర్క్ అంతా కూడా అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నో ప్యాషన్ అండ్ నాట్ స్టార్టింగ్ ఇట్ టుడే మనం అసలు ఎందుకు పెడుతున్నాము మనం చేసేది వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు అని పెడుతున్నాము డబ్బులు రావడం కోసం పెడుతున్నాము అసలు మనకి ఇంట్రెస్ట్ ఉంది ఆ పని చేయడానికి ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఉన్న పనిలోనే మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాం లేకపోతే ఏం చేస్తాం తెలుసా పెట్టినా కానీ వాయిదాలు వేస్తూ ఉంటాము ప్రొక్రాసినేట్ చేస్తాము ఈ రోజు చేద్దాము అని అనుకోమన్నట్టు అప్పుడు చేద్దాం ఇది సరైన సమయం కాదు ఇంకొకసారి ఎప్పుడన్నా చేద్దాము అని ఇలా అనుకుంటూ ఉంటామన్నట్టు సో ఇలా అన్నీ కూడా ఇటువంటి ఏ అయితే మిస్టేక్స్ మీరు చేస్తున్నారో వాటిని ఒక లిస్ట్ అవుట్ చేయండి మనం ఏదైతే చెప్తున్నామో ఆ క్లాసెస్ రెగ్యులర్గా కూడా కొంతమంది చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు నోట్స్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ నోట్స్ లాగా తయారు చేసుకుంటున్నాము మేము వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం చాలా బాగున్నాయి అని చెప్తున్నారు అండ్ మనకి ఎవరైతే కూడా పర్సనల్లీ కూడా మన క్లాసెస్కి వచ్చినా కానీ ఎఫర్మేషన్స్ గురించి తెలుసుకోవడం బిజినెస్ ఎఫర్మేషన్స్ గురించి వినలేదు మీరు ఫస్ట్ టైం చెప్పారు మాకు నచ్చింది మేము రాసుకుంటున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ రకంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని ఏ మిస్టేక్స్ అయితే చూసుకు మీరు తప్పులు చేస్తున్నారో తెలుసుకుంటే మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్న మన క్లాసెస్లో మీ ఎవరైనా కానీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి మీ బిజినెస్ని గ్రో చేసుకోవాలి ఇంకా కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా తెచ్చుకోవాలి ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను విసిగిపోయాను నేను ఇంకేదైనా చేయాలి లేదు నేను ఒక హౌస్ వైఫ్గా ఉండిపోయాను ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు నాకు ఒక బ్రేక్ తీసుకోవాలని ఉంది ఐ వాంట్ టు బీ ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ ఉండాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్